నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ హరిత నడుం నొప్పి రావడానికి కారణాలేంటి ఎలాంటి వారిలో ఈ ప్రాబ్లం వస్తుంది రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అసలు బెస్ట్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏమున్నాయి దీని గురించి ఇప్పుడు మనం మాట్లాడబోతున్నాం స్టూడియోలో ఉన్నారు టెండర్ హ్యాండ్స్ రీహబ్ సెంటర్ నుంచి ఫిజియో అండ్ కైరోప్రాక్టిక్ డాక్టర్ నవీన్ ఇందూరు నవీన్ గారు నమస్తే నమస్తే నడుము నొప్పి ఇది కూడా చాలామంది చాలా సాధారణ సమస్యగా తీసుకుంటారు అసలు నడునొప్పి నొప్పి ఎలాంటి వారిలో ఎక్కువగా వస్తుంది ఎలాంటి సిమ్టమ్స్ కనిపించినప్పుడు ఖచ్చితంగా జాగ్రత్త పడాలి ఖచ్చితంగా ట్రీట్మెంట్ తీసుకోవాలి ముందు మనం దీని లోపలికి డిస్కషన్లోకి వెళ్ళే ముందు అసలు ఈ స్ట్రక్చర్ గురించి ఒకసారి మాట్లాడుకుందాం ఈ బేసిక్గా బ్యాక్ పెయిన్ అనేది మీరే మీరే అన్నారు సాధారణంగా అందరూ బాధపడుతున్నారు సాధారణంగా తీసుకుంటారు అందరూ ఫేస్ చేస్తున్న ప్రాబ్లం యా అంటున్నారు కదా ఏంటంటే ఈ రోజుల్లో ఇప్పుడు మనకు ఒక సీజన్ వచ్చినప్పుడు వైరల్ ఫీవర్ ఎలా వస్తుంది ఇది కూడా ప్రతి ఇంట్లో అందరిలో సఫర్ అవుతున్న ప్రాబ్లం అందరిలో ఇది ఒకటి సో దీనిలో ఎల్ వన్ టు లంబార్ రీజియన్ అంటాం ఎల్ వన్ టు ఎల్ ఫైవ్ని ఇది లంబార్ రీజియన్ అంటాం ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ స్ట్రక్చర్ ఉంటుంది ఎక్కడ మన స్పైన్లో ఈ లోవర్ బ్యాక్లో ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్లో మోస్ట్ ఆఫ్ ది కామన్ కాంప్లికేటెడ్ ప్రాబ్లం ఏదైనా ఉంది అని అంటే అందరు బ్యాక్ పెయిన్లో ఎల్ వన్ టు ఎల్ ఫైవ్లో ఎల్ ఫోర్ అండ్ ఎల్ ఫైవ్ దీంట్లో వచ్చేసి అండి ఇక్కడ ఉండే దీని సరౌండింగ్ మజిల్ ఏదైతే ఉంటుందో ఆ సరౌండింగ్ మజిల్లో సాధారణంగా అందరికీ కామన్గా ఫస్ట్ చిన్న బ్యాక్ పెయిన్ ఎలా తెలుస్తుంది అయిదా డ్రైవింగ్ లేదని అంటే కంటిన్యూస్ కూర్చున్నప్పుడు ఇప్పుడు బ్యాక్ పెయిన్ వచ్చేస్తారు అలా వచ్చినప్పుడు ఏంటంటే మనం ఏమనుకుంటాం సరే ఏదో మజిల్ పెయిన్ వచ్చింది కదా చూద్దాంలే అని చెప్పి ఇంట్లో ఉన్న హోమ్ రెమెడీస్ లైక్ ఏదైనా బామ్స్ వాడడము ఇంట్లో అందుబాటులో ఉన్న ట్యాబ్లెట్స్ వేసుకొని తగ్గించుకోవడానికి చూస్తారు ఈ ప్రాబ్లం అనేది ఆ మజిల్ పెయిన్ వచ్చినప్పుడు మీరు అలర్ట్ అయ్యి ఉంటే అక్కడ ఉండే ఇప్పుడు ఇందాక చెప్పిన ఎల్ వన్ ఎల్ టూ ఎల్ ఫైవ్లో ఆ ప్రాబ్లం అనేది అంత సివియర్ వరకు అక్కడికి వెళ్ళదు మీ మజిల్ స్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో ఇప్పుడు ఒక ఇటుక ఇటుక పీర్చిన తర్వాత పక్కకున్న ప్లాస్టరింగ్ లాగా సిమెంట్ వేస్తాం కదా సేమ్ మనకు కూడా మజిల్ స్ట్రక్చర్ బాడీలో మన స్పైన్కి అంతే ఉంటుంది ఇది వీక్ అయిందంటే ఆటోమేటిక్గా లోపల ఉన్న ఆ స్ట్రక్చర్ అంతా కూల్తూ ఉంటుంది కదా సేమ్ ఇది బ్యాక్ పెయిన్ అలా స్టార్ట్ అవుతుంది ప్రతి ఒక్కరిలో కానీ అందరూ ఏం చేస్తారు మజిల్ పెయిన్ కింద కన్సిడర్ చేసుకుని చిన్న టాబ్లెట్స్ వాడేసి అక్కడికక్కడికి తగ్గించుకుంటారు కానీ అది కాదు అసలు ఎందుకు వస్తుంది ఏ విధంగా ప్రాబ్లం మనం సఫర్ అవుతున్నాం వన్ ఆర్ టూ డేస్ చూడండి అప్పటికి తగ్గకపోతే ఇంకా మీరు కంపల్సరీ డాక్టర్ని కన్ కన్సల్ట్ అవ్వాల్సి వస్తుంది ఎప్పుడో ఒకసారి వస్తే సాధారణ సమస్య కానీ తీసుకోవచ్చు కానీ కంటిన్యూగా వస్తే ఖచ్చితంగా హాస్పిటల్కి వెళ్ళాలి మీలాంటి డాక్టర్ దగ్గర దగ్గర చూపించుకోవాలి తప్పకుండా కానీ థర్టీ ప్లస్ ఏజ్ వాళ్ళు మాత్రం ఈజీగా తీసుకోవడానికి అయితే లేదండి ఎందుకంటే ట్వంటీ ట్వంటీ ఇప్పుడు ఈ రోజుల్లో అయితే ఇంకా సాధారణంగా ట్వంటీ ట్వంటీ ఫేజుల్లో కూడా స్పోర్ట్స్ ఆడిన వాళ్ళు కూడా ఈ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ వస్తున్నాయి ఎందుకంటే అది ల్యాక్ ఆఫ్ క్వాలిటీ ఆఫ్ ఫుడ్ అనుకోవచ్చు ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ అనుకోవచ్చు లేకపోతే ఒకే పొజిషన్లో వాళ్ళు కూర్చొని మొబైల్ వాచ్ చేయటము ఒకే పొజిషన్లో కూర్చోండి అసలు గేమ్స్ ఇక్కడ ఆడట్లే కదా ఇప్పుడు ఈవెన్ స్కూల్ పిల్లల్లో కూడా గ్రౌండ్స్ కూడా ఎక్కడ లేవు ఒకప్పుడు ఉన్నట్టు గ్రౌండ్స్ ఉండి వాళ్ళ ఏదో యాక్టివిటీ ఉంటుంది కాబట్టి ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది కాబట్టి మజిల్ ఆ కదిలీకలు ఉంటాయి కాబట్టి ఆ బ్యాక్ పెయిన్ అనేది అప్పుడు అంత ఈజీగా వచ్చేది కదా ఇప్పుడు ఒకే పొజిషన్ ఉండడం వల్ల మీకు మజిల్లో బ్లడ్ సర్క్యులేషన్ ప్రాపర్గా ఉండదు మజిల్ యాక్టివిటీ ఉండదు ఆటోమేటిక్గా బ్యాక్ పెయిన్ స్టార్ట్ అయిపోతుంది లేడీస్లో ఈ ప్రాబ్లం ఎక్కువగా వస్తుందంటారు నిజమైన లేడీస్కి అంటే స్పెషల్గా దీన్ని డివైడ్ చేసుకోవడానికి లేదు ఎవరికైనా ఒకేలా ఉండదు బట్ ఏంటంటే లేడీస్కి ప్రెగ్నెన్సీ టైంలో ఏంటంటే వాళ్ళు వెయిట్ మొబైల్స్ వస్తుంది కాబట్టి అప్పుడు కొంచెం ఆ స్పైన్ అనేది కొద్దిగా ఓవర్ వెయిట్ తీసుకుంటుంది ఆ టైంలో వచ్చిన పెయిన్ అలాగే ఉండిపోతుంది కొందరికి ఇక దాన్ని చిన్నగా మేనేజ్మెంట్ చేసుకుంటూ తగ్గించుకుంటూ అది ఒబేసిటీకి నడుము నొప్పికి సంబంధం ఉంటుందా వెయిట్ పెరిగినా కొద్ది నడుము నొప్పి వచ్చే అవకాశాలు ఉంటాయేమన్నా వెయిట్ బాడీ అంతా పెరగడం ఒకటి అబ్డామిన్ పెరగడం ఒక ఎత్తు అదే ఎందుకంటే అబ్డామిన్ పెరిగినప్పుడు ఆటోమేటిక్గా ఆ లోవర్ బ్యాక్ మీద వెయిట్ ఎక్కువ పడుతుంది స్పైన్ అనేది మనకు సర్వైకల్ నుంచి లంబర్ వరకు ఉంటే ఈ అబ్డామిన్ వెయిట్ పెరిగినప్పుడు ఓన్లీ లంబర్ రీజన్ ఎఫెక్ట్గా ఎక్కువ తీసుకుంటుంది వెయిట్ ఎక్కువ తీసుకుంటుంది అప్పుడు దాంట్లో ఉండే స్ట్రక్చర్ చేంజ్ అవ్వడము అంటే ఆ స్పైనల్ స్ట్రక్చర్ చేంజ్ అవ్వడం అక్కడ ఉన్న నవ్స్ నవ్వు పింఛించవడము దాంట్లో డిస్క్ డీజనరేషన్ కానీ ప్రొ ప్రొలాప్స్ కానీ ప్రొట్రూషన్ కానీ ఇన్ఫ్లమేషన్ రావడం సోర్నెస్ రావడం ఇటువంటి రకరకాలుగా ప్రాబ్లమ్స్ ఉంటాయి మళ్ళీ దీంట్లో కూడా అండి బ్యాక్ పెయిన్ వచ్చినప్పుడు మనం ఒకేలాగా అన్నింటిని కన్సిడర్ చేయడానికి లేదు ప్రాబ్లం అసలు దేనివల్ల వస్తుంది ఎందుకు వస్తుంది ఆ సోర్నెస్ ఉందా ఇన్ఫ్లమేషన్ ఉందా ప్రొ ప్రొలాప్స్ అయిందా ప్రొట్యూషన్ అయిందా డీజనరేషన్ ఉందా ఇంట్లో దీంట్లో బల్జ్ ఉందా ఇవన్నీ చూసుకోవాలి ఇవన్నీ చూసుకోకుండా మనం మామూలుగా ఇంట్లో ఉన్న రెమెడీ తీసుకుంటే మాత్రం ప్రాబ్లమ్ లాంగ్ రన్లో చాలా సఫర్ అవ్వాల్సి వస్తుంది నడుము నొప్పితో మీ దగ్గరికి వచ్చిన పేషెంట్స్కి అంటే ట్రీట్మెంట్ ఆప్షన్స్ గురించి ఏం చెప్తారు అంటే దీన్ని కూడా అసలు ఎందుకు వస్తుంది ఏంటి ఆ మూలాలు బయటికి తీసుకొస్తారా ఏంటన్నట్టు ఎగ్జాక్ట్లీ ఇప్పుడు దీంట్లో మన దగ్గర వచ్చే ట్రీట్మెంట్ ఏంటండి ఫిజియోప్లస్ కైరోప్రాక్టిక్ ట్రీట్ కాంబినేషన్ ట్రీట్మెంట్ మనం చేస్తాం ఇదేంటంటే కంప్లీట్ న్యాచురల్ వే ట్రీట్మెంట్ వితౌట్ మెడిసిన్ ఒక్క ఎక్కడ కూడా మనం ట్యాబ్లెట్స్ ఇవ్వడం కానీ అటువంటి ఏమి ఉండవు ఇంజెక్షన్స్తో పని ఉంటుందా ఉండదండి ఇంజెక్షన్స్తో పని కూడా ఉండదు కాకపోతే ఏంటంటే ఇన్ కేస్ అన్బేరబుల్ పెయిన్ ఏదైనా ఉంటే చెప్తారు అలాగే ట్యాబ్లెట్ ఉంటే వేసుకోండి ఒక్కరోజు మన మట్టుకే చెప్తారు కానీ మన దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత కంప్లీట్ న్యాచురల్గా ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ రీఎకర్ అవ్వడానికి అంటే రిపీట్ అవ్వడానికి ఛాన్సెస్ చాలా తక్కువ అంటే మీ ట్రీట్మెంట్ స్పెషాలిటీ ఏంటి టెండర్ హ్యాండ్స్ రిహబ్ సెంటర్లో అసలు ఒకసారి ట్రీట్మెంట్ తీసుకుంటే మళ్ళీ వచ్చే అవకాశాలు చాలా రేర్ అని చెప్తున్నారు అంటే ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తాం దీంట్లో అదే అండి ఆ బట్టి మనం కైరోప్రాక్టిక్ ప్లస్ ఫిజియో కాంబినేషన్ ట్రీట్మెంట్ చేస్తాము దానిలో కొందరు కరోప్రాక్టిక్ అవసరం అవ్వచ్చు కొందరు ఫిజియో అవసరం అవ్వచ్చు కొందరు మయోఫిషియల్ రిలీజింగ్ టెక్నిక్స్ అంటే అవి కూడా చేస్తాం ఇంప్లిమెంట్ చేస్తాం వీటిల్లో అసలు ఆ పేషెంట్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఒబేస్ పేషెంట్స్ ఉన్నారండి వాళ్ళ కైరోప్రాక్టిక్ అంతగా ఎఫెక్టివ్గా ఉండదు వాళ్ళకి సో కంప్లీట్గా వాళ్ళకి మనం ఏం ఏ విధంగా ట్రీట్మెంట్ చేయాలి ఏం చేయాలి కొందరికి అవసరం అయితే లేజర్ పెట్టాలా లేకపోతే ఫిజియోథోటీ అయిపోద్దా లేకపోతే మయోఫిజర్ రిలీజింగ్ టెక్నిక్స్ తోటి అయిపోద్దా అనేది వాళ్ళ కండిషన్స్ ఇవాటిని బట్టి మేము బేస్ చేసుకొని ఆ ట్రీట్మెంట్ అనేది ఇంప్లిమెంట్ చేస్తాం అంటే చాలా మంది ఈ ప్రోగ్రామ్ చూస్తున్న వాళ్ళు అనుకోవచ్చు అంటే ట్రీట్మెంట్ తీసుకుంటే మళ్ళీ తిరిగి రాదు అని చెప్తున్నారు చాలా గా వస్తుంది అంటున్నారు అంటే ఎన్ని రోజులు ట్రీట్మెంట్ తీసుకోవాలి అనేది ఒక డౌట్ చాలా మందిలో ఉంటుంది అంతే అండి మాక్సిమం వన్ సెషన్ టూ సెషన్స్లో ఒక ఏజ్ గ్రూప్ వాళ్ళకి తగ్గిపోతుందండి అంతే ఒకవేళ ఇన్ ఉండాల్సి వస్తుందంటే వాళ్ళ సివియీని బట్టి మేమే అడ్వైజ్ చేస్తాం మ్యాక్సిమం వన్ సెషన్లోనే తగ్గించడానికి మనం ప్లాన్ చేస్తాం కానీ ఏంటంటే వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి దగ్గర పాత రిపోర్ట్స్ ఉన్నా అవి ఉన్నా అవి తీసుకొని అవి చూసిన తర్వాత వాళ్ళ సివిఆర్టీని బట్టి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఇలా ఉందండి ఇలా ఉందండి వన్ ఆర్ టూ డేస్ అయితే తగ్గిపోతే తగ్గిపోతుందని చెప్తాను లేదంటే ఒక సెషన్ తీసేసుకొని తగ్గిపోతుందని కూడా చెప్పేస్తాం ఈ బ్యాక్ పెయిన్ కూడా నెలల తరబడి సంవత్సరాల తరబడి మెడిసిన్స్ వాడే వాళ్ళు కూడా ఉంటారు మీ దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటే ఇంకా మెడిసిన్స్తో అవసరం ఉండదా ఉండదండి అదే నేను ఈవెన్ ఇంకోటి కూడా చెప్తాను మా పేషెంట్స్కి ఇక్కడ వచ్చిన వాళ్ళకు కూడా వాళ్ళ వేల మెడిసిన్ నేను అది ఆపమని చెప్పి మా ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాము ఒకవేళ ఇన్కేస్ వాళ్ళు మెడిసిన్ వాడాలనుకోండి ఈ ట్రీట్మెంట్ వల్ల తగ్గిందా దాని మెడిసిన్ వల్ల తగ్గిందా అని క్లారిటీ ఉండదు సో వాళ్ళ క్లియర్గా మెడిసిన్ ఆపేయమని చెప్పే మా ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం సో నడుము నొప్పితో బాధపడిన అవసరం లేదు బెస్ట్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి ఇక మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం కూడా ఉండదు చాలా రేర్ కేసెస్లో తిరిగి రావడం చూస్తుంటాం చేయించుకుంటే తిరిగి వచ్చే అవకాశం ఉండదు ఉండదు థ్యాంక్ యూ నవీన్ గారు థ్యాంక్స్ ఫర్ కమింగ్ చూసారు కదా నడు నొప్పితో బాధపడిన అవసరం లేదు బెస్ట్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం కూడా ఉండదు అని డాక్టర్ నవీన్ గారు చెప్తున్నారు మీరు గనక టెండర్ హ్యాండ్స్ రీహబ్ సెంటర్లో ట్రీట్మెంట్ చేయించుకోదలుచుకుంటే స్క్రీన్ ఫేస్ కొడుతున్న నెంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వచ్చు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ